चित्तूर जिला गंगाधर नेल्लूर नियोजकवर्गम कार्वेटी नगर मंडलम सुद्दगुंट ग्रामंलो वैएसआर चेयूत पथकम द्वारा लब्धि पोंदिन महिळलु पेद्द संख्यलो पाल्गोनी मुख्यमंत्री जगन मोहन रेड्डी चित्रपटानिकि पालाभिषेकं चेसि वारी अभिमानानि चाटुकुन्नारु। ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్లమెంటరీ కార్యదర్శి బాలాజీ నాయుడు, మండల కార్యదర్శి ధనుంజయ వర్మ, స్టేట్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి గోపి పాల్గొని మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 45 సంవత్సరాలు దాటిన పేదలకు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 18750 రూపాయలు, 4 సంవత్సరాలకి 75000 రూపాయలు అందుతాయని కష్టాల్లో ఆదుకున్న మహానీయుడు ముఖ్యమంత్రి అని కొనియాడారు. చిత్తూరు జిల్లా కార్వేట నగరం మండలం సుద్దగుంట గ్రామానికి చెందినటువంటి వాళ్ళం. మా గ్రామంలో ప్రతి ఒక ఆడవాళ్ళకి కూడా 18750 రూపాయలు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత తరపున అందరికీ కూడా పడింది. దానికి అందరూ కూడా ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా మా గ్రామంలో సంతోషాన్ని వ్యక్తం చేసి ఈరోజు జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం కూడా జరిగింది. అదేవిధంగా నారాయణ స్వామి గారి యొక్క ఆశీస్సులతో మా యొక్క గ్రామాన్నంతా కూడా చాలా చక్కగా అభివృద్ధి చేసుకుంటున్నాము. మాకు నారాయణ స్వామి గారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు మాకు అన్ని విధాలుగా మా గ్రామానికి సహకరించి మా యొక్క గ్రామ అభివృద్ధికి ఆయన ఎంతో మేలు చేస్తున్నాడు. కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మేము ఆయనకి రుణపడి ఉంటాము. ఇంకా రాబోయేటువంటి కాలంలో కూడా ఆయన్ని మేము మా యొక్క నాయకుడుగా ఇదే డిప్యూటీ సీఎంగా కూడా ఇంకా కూడా ఆయన పదవిని పొంది మా యొక్క గ్రామానికంతా కూడా ఆయన మంచి చేస్తారు. మేము ఆ విధంగానే కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలంతా కూడా మమ్మల్ని పిలిచి ఆయన మాకు ఈ పథకాలు ఉన్నాయి ఇవంతా కూడా మా మీ యొక్క గ్రామానికి చేయండి, ఇవంతా కూడా ప్రతి ఒక్క పేదవాడికి కూడా అందాలి అని చెప్పేసి ఆయనే మాకు స్వయంగా పిలిచి అంతా కూడా సజెషన్స్ అంతా ఇస్తున్నాడు. కాబట్టి మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆడవాళ్ళు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత ద్వారా లబ్ధి పొంది వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళకి చిన్నపిల్లలకంతా కూడా డబ్బులంతా కూడా వేస్తున్నారు. అదేవిధంగా ఇంకా స్కూల్లో తెలిసినారంటే వాళ్ళకి కూడా యూనిఫామ్తో సహా యూనిఫాము బ్యాగు మొత్తము మా షూలు ఇవన్నీ కూడా జగనన్న ఇస్తున్నాడు, జగనన్న కానుక. అదేవిధంగా ఇండ్లు కూడా ఇస్తున్నారు. ఈ ఇండ్ల స్థలాలంతా కూడా ఇచ్చి మమ్మల్ని అంతా కూడా ఆదుకొని ఈ యొక్క జగనన్న ప్రభుత్వం చాలా చక్కగా ప్రజలందరూ కూడా మెచ్చేటువంటి విధంగా మేమందరం కూడా సుఖ సంతోషాలతో ఆయన ఇచ్చేటువంటి ఈ యొక్క పథకాలంతా కూడా మేము ఈ యొక్క ఆడవాళ్ళంతా కూడా తీసుకునేసి అందరూ కూడా చాలా చక్కగా ఆనందంగా జీవిస్తున్నారు. మాకంతా కూడా ఎక్కడ ఉన్నటువంటి ఈ యొక్క లోన్లంతా కూడా పెట్టేదానికి పెట్టి మా యొక్క గ్రామాన్నంతా కూడా ఇంకా కూడా బాగా అభివృద్ధి చేసి మా గ్రామానికి ఈ యొక్క డ్రైనేజీ కాలువలు ఇవంతా కూడా వచ్చేటువంటి విధంగా, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగు, అదేవిధంగా మాకు ఇంకా వాటర్ ట్యాంకు కూడా లేదు. అది కూడా ప్రపోజల్స్ పెట్టినాం మేము, అది కూడా మాకు కావాలి. మేమంతా కూడా 10 మంది కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడానికి మాకు ఒక కమిటీ హాల్ కూడా ఇస్తానని చెప్పేసి నారాయణ స్వామి గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన యొక్క అడుగు జాడల్లో మేము ఇప్పుడే కాదు ఇంకా రాబోయేటువంటి కాలంలో కూడా ఆయన యొక్క అడుగు జాడల్లో మేము నడుచుకుంటూ ఆయనకి మేమెంతో మా యొక్క గ్రామస్తులంతా కూడా మేము రుణపడి ఉంటాము. ఈ విధంగా జగనన్న చేసినటువంటి ఈ యొక్క ప్రతి పథకము కూడా ఈ యొక్క మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా తీసుకుంటూ వాళ్ళంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వాలంటీర్ల ద్వారా మాకంతా కూడా ఈ యొక్క పథకాలంతా కూడా అందుతున్నాయి. చాలా చక్కనైనటువంటి ప్రభుత్వము. ఇలాగే జగనన్న ఇంకా కూడా 20-30 సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉంటాడు, మేమంతా కూడా చాలా చక్కగా జీవిస్తామనేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముసలి వాళ్ళకి, చిన్న వాళ్ళకి, పెద్ద వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి అందరికీ సౌకర్యంగా కల్పిస్తున్నారు. కనుక 18750 రూపాయలు వైఎస్ఆర్ చేత 19 మందికి మా గ్రామం నందు లబ్ధి పొందినారు. అలాగే వైఎస్ఆర్ ఆసరా నందు సంఘాలలో సంఘ సభ్యురాలకు 2019 ఏప్రిల్ నాటికి తీసుకున్న రుణాన్ని 4 విడతలుగా మాఫీ చేస్తానని పాదయాత్ర మాటిచ్చినాడు. అలాగే 4 విడతలది వాళ్ళ సంఘ సభ్యురాల ఖాతాలో 11వ తేదీన వాళ్ళ వారి ఖాతాకి జమ చేయటకు తీర్మానించినాడు. కనుక ఆ ప్రభుత్వం నందు, జగనన్న ప్రభుత్వం నందు మాకు సంఘ సభ్యులకు
మాకు సంఘ సభ్యులకు మహిళలకు అందరికీ సంతృప్తిగా ఉంది కనుక ఇలాగే మా సంఘాలకి చిన్నకి పెద్దకి ముసలోళ్ళకి అందరికీ ఇలా కల్పించాలని జగనన్నని కోరుచున్నాము అలాగే మన ముఖ్య మన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారికి మన మండలం మన సొంత గ్రామం గనుక మా గ్రామం తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే చదువుకున్న పిల్లలకు गोपी चलते मैं वाली आखिर प्रति रोज नगर में चूड़ रोज बाबा प्रति रोज ये समस्या आफी का आफी का तिगी अभी इंकना यो तिगे बिड दाने आबाब सपोर्ट मेन मुझे मैं वाली प्रमुख पात्र प्रति दाँटा आम द्वारा प्रति अभी पीलिपते दाखान सहकार अदेक मन मन सुन ग्रामीण मंच विवन पेर ईएस कलेक्टर उडी चैरम आना विधक पार्टी हो मन ऊरी ग्रामा अभिवृद्धि चुस्टा पार्टी वो पार्टी कटोदी ऊर की इष्ट वाले का ऊर मंजार मन मुझे आलोचाल मन की ऊर न्याय से इपड़े गोपी ने सर प्रधानमंत्री आना पे चीजेंटे शक्ति उड़ा मेमेवर दाखिल अभ्यर्थी एंटे ग्राम में ग्राम कोसम आये इंटर ले दादीमीदे ग्रमा मंजे उद्देश्य मेमंदर अतन सहकार इंका इंका मंच भविष्य रहा इंका कोई मंच पदों अभवाल मी अंदर सहकार अतन इंका नारायण सामने अगर अभिवृद्धि उंटी सत्यगढ़ पिछड़ी एला अभिवृद्धि चंदन मन आोटा लेदान कुल मत भेद लेकिन जगनमोहन रेडी गारी मैं नारायण स्वामी जाति मत चूसे मन मीलो मारप रही इकनना मारप रेल पंद तपेश अवन सरदिकने सोदर मुझकोचार अत की चेतड़ उतन द्वारा अभी पनल चुनी एदोचि ना रेवा इलांट उत्तर कटिपेसी अतन चेवड़ की ये समस्या दी ना रेदन चपेट प्रती अन्नी पथका अब्बे अभिवृद्धि एवर चुनारो वाले मन रुणपड़ी उजु जगनमोहन रेडी की मैं प्रेत नायक नारायण संबंधी मन सत्यंत वरुक मन आयन को रुणपड़ी उंकं आर नोना इन प्रभुत्मे तुम नई दाँटो आर नोना इदे कार्यक्रम की 300 कोटल घनता नारायण संबंधी दुकान प्रति पुटार मन एंत संपादा एम चसा मन कुटे का मन पुटने ऊरी मनमेमने आत्मतृप्ति प्रति पेदवाड़ की चेसपड़े आ तृप्ति कल दयचे मेरंदर मेरे मार्क वस्तने माता कुर्चे मेरंदरू मार्टी इक इकड़कोचे तेलुगुदेश उड़कूंटे इधी ना सों इला अंदर वारे चुप्तनांदर यह रोज की तेलुगुदेश पक्न पड़े नारायण स्वामी की अंदर गुणपड़ी मटिस्ते अदे चालीम का ये टाइम वा इकड़ इधर उठा अंदर उन्मटी सबटे इंक प्रभाकर विषय चेपाले अच्छे आयन के तल गोविंद स्वामी गवर्नमेंट पेदवासमे प्रती पधकों पेदवा मन के एस एस बीसी मैनारी रेप आड़वा मीके डे दोकना डबुल पदकोड़ो तारीख చెప్పిన డేట్ కి చెప్పినేసరికి ఇంతవరకు ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా చంద్రబాబు డైరెక్ట్ గా అడతాము ఏ గవర్నమెంట్ అయినా డబ్బు చేశారు మీక 18750 రూపాయలు ఎప్పుడు చేశారమ్మా ఎవరైనా చెప్పు 45 ఏళ్ళకి ఎవరైనా చేశారా ఈ రోజు చేస్తున్నారు ప్రతి అరిజినవాడ అరిజినవాడనే కాదు పేదోడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ నాలుగు కులాలు వెనకబడిన కులాలందరికీ ప్రతి ఒక్క లేడీ 45 నుండి 67 లోపు ఉండే వాళ్ళందరికీ ఈ రోజు పండగ రావాలి బ్యాంక్ దగ్గర బ్యాంక్ గంటలో పోయిచ్చే వాళ్ళం రెండు రోజులు పోయినా ఆడవాళ్ళకి పోలేకపోతాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత డబ్బు ఏ ఇచ్చాడు ఆడవాళ్ళకి మొత్తం మీకే
కాబట్టి మార్పు తెచ్చుకోండి అన్న చెప్పినట్టు అన్నం నమ్మండి మంచి జరుగుతుంది మన గ్రామానికి ఇక్కడ ఏదైనా లేదంటే సమస్య చెప్పండి మా గ్రామానికి ఇది లేదు ఓపి ద్వారా కానీ ఇంకెవరారా మీ వాలంటీర్స్ ఇప్పుడు మెయిన్ మీకు వాలంటీర్సే తర్వాత లేడలు లేడలు ఏం లేదు।